పరమశాంతి. బేహద్ ఆత్మిక సోదరి సోదరులు, మనం ఇప్పుడు ఈ భూమి మీద వ్యాపిస్తున్న ఈ యొక్క కరోనా వైరస్ను సమాప్తం చేయుటకు, వాతావరణం శుద్ధి చేయుటకు పాజిటివ్ సంకల్పాలను, పరమతత్వాన్ని, పరం లైట్ని దించుటకు, ఎనర్జీ లెవెల్స్ని అందరికీ పాస్ చేయుటకు సామూహికంగా సంఘటితంగా కూర్చొని యోగం చేద్దాము. మీరిప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని మీ భ్రూ మధ్యంలో ఉన్న ఆత్మ మీద ఫోకస్ చేయండి. నేను ఒక చైతన్యమైన ఆత్మను, పరం లైట్ స్వరూపమును, బేహద్ పవర్ గల, బేహద్ పరం 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 ఆత్మను నేను ఆత్మ స్వరూపంలో కూర్చొని ఆత్మను దానిలోని పవర్ని జాగృతం చేసుకుంటూ ఉన్నాను. నేను నా సంకల్పాలతోటి వాతావరణాన్ని శుద్ధీకరణ చేస్తూ ఉన్నాను. పాజిటివ్ సంకల్పాలతోటి పంచతత్వాలు శుద్ధి అయిపోతూ ఉన్నాయి. పంచతత్వాల్లోకి పరం లైట్, పరమతత్వం ఛార్జ్ అవుతూ ఉంది. బేహద్ కళల పరంధామం నుండి ఈ యొక్క పవరు భూమి మీదకి తెస్తూ ఉన్నాను. ఇప్పుడు నలువైపులా పరం ప్రకాశము దిగుతూ ఉంది. భూమి పైన పంచతత్వాలన్నీ పరమతత్వంలోకి రూపాంతరణ అవుతూ ఉన్నాయి. దీనితో ప్రతి ఒక్క జీవాత్మ జాగృతం అవుతూ చైతన్యవంతం అవుతూ ఉన్నాయి. 33 కోట్ల దేవతలు జాగృతం అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి సూక్ష్మ శరీరంలోకి, కారణ శరీరంలోకి పరమతత్వాలు ఛార్జ్ అవుతూ ఉన్నాయి. భూమి పైన ఉన్న, ఇంకా సూక్ష్మ జగత్తులో ఉన్న ఏంజిల్స్ ఫరిస్తాలు కూడా
జాగృతం అవుతూ ఉన్నారు. భూమిపైన ఉన్న ఆత్మలు హద్దు నుండి బేహద్దులోకి మారుతూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆత్మ ముక్తి, జీవన్ముక్తి వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్ అవుతూ ఉన్నారు. ఆత్మలందరిలో ఇప్పుడు ఆత్మ జ్ఞానం పెరుగుతూ ఉంది. దీనితో ఆత్మలందరూ ప్రకాశమయంగా మారిపోతూ ఉన్నారు. ఆత్మల లోపల శక్తులు పెరుగుతూ ఉన్నాయి. బేహద్ పరం పరం మహాశాంతి మయంగా అవుతూ ఉన్నారు. పరం శాంతిమయంగా మారిపోతూ ఉన్నారు. బేహద్ పరం లైట్ను పొందుతూ ఉన్నారు. పరం పరం శక్తులను పెంచుకుంటూ ఉన్నారు. బేహద్ పరం ప్రకాశమును భూమి పైన నలుమూలలా విస్తరిస్తూ జీవాత్మలందరికీ చేరుతూ ఉన్నాయి. పరం శాంతి వైబ్రేషన్స్ భూమి పైన ఉన్న జీవాత్మలకు, భూమికి దూరంగా ఉన్న భూత ప్రేత ఆత్మలకు చేరుతూ ఉన్నాయి. దీనితో భూమి ప్యూర్గా అవుతూ ఉంది. ప్రతి చోట కేవలం పరంశాంతి, బేహద్ పరంశాంతి, బేహద్ పరంశాంతి, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి మహాశాంతి అనేది వ్యాపిస్తూ ఉంది. దీనితో బేహద్ ఖుషి అందుతూ ఉంది. పరం లైట్ పరం ప్రకాశము వ్యాపిస్తూ ఉంది. ప్రతి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైరస్, నెగిటివ్ శోకము, రోగము, బాధ, చింత అన్నీ కూడా కతమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలందరూ పరం పవిత్ర ఆత్మలుగా మారిపోతూ ఉన్నారు. ఆత్మ లోపల పరివర్తన జరుగుతూ ఉంది.
33 కోట్ల దేవతలలో శక్తులు జాగృతమవుతూ ఉన్నాయి. వారి వారి పవర్స్ను తెలుసుకొని జాగృతం చేసుకుంటూ ఉన్నారు. భూమిపైకి వచ్చిన హై క్వాలిటీ ఆత్మలంతా జాగృతం అవుతూ ఉన్నారు. శివుడు, మహాశివుడు, పరం మహాశివుడు సమానమైన ఆత్మలందరూ జాగృతం అవుతూ ఉన్నారు. వారి వారి పాజిటివ్ ఎనర్జీస్ను తెలుసుకొని విశ్వ పరివర్తన చేయుటకు సంకల్పం చెయ్యాలి అని నిర్ణయించుకుంటూ ఉన్నారు. భూమిపైన వైబ్రేషన్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయి. అనంత అనంత సమయం నుండి ఆగిపోయిన విశ్వ మహాపరివర్తన కార్యం ఇప్పుడు జరుగుతూ ఉంది. భూమి మొత్తం తెల్లటి ప్రకాశము తో నిండి ఉంది, పరమశక్తులతో నిండిపోతూ ఉంది. తత్వాలన్నీ క్లీన్ అవుతూ ఉన్నాయి. బేహదు పవిత్రత, బేహదు పరం మహాశాంతి, బేహదు పరమానందం, బేహదు ప్రకాశము భూమి పైన నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. దీనితో ఆత్మలు జాగృతం అవుతూ పరంప్రకాశం వైపుకి అడుగులు వేస్తూ మారుతూ ఉన్నారు. వారి వారి కర్తవ్యాలను చేయుటకు కార్యోన్ముఖులవుతున్నారు. జీవాత్మలు, బేహదాత్మలు పాజిటివ్ సంకల్పాలతో భూమికి నలువైపులా, భూమి చుట్టూ ఫరిస్తాల వలె నిలబడి రక్షిస్తూ ఉన్నారు. భూమి చుట్టూ పరమ లైటుని ఆరాలాగా నింపుతూ ఉన్నారు. పరం శాంతి, పరం పరం శాంతి, బేహదు పరం పరం మహాశాంతిని భూమి మొత్తంలో నింపుతూ ఉన్నారు. ప్రతి వస్తువులోనూ, ప్రతి తత్వంలోనూ పరివర్తన కనిపిస్తూ ఉంది. అందరి ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. మానవులందరూ వారి వారి యొక్క బంధనాల నుండి విముక్తి అయ్యే స్టేజ్కి వస్తూ ఉన్నారు. బంధనముక్త స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారు.
పరమానందం వారికి లభిస్తూ ఉంది. భూమి పైన ఉన్న భూత ప్రేత ఆత్మలకు ముక్తి లభిస్తూ ఉంది. నలువైపులా పరం ప్రకాశం రావటంతో నెగిటివ్ ఆత్మలు కరిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నామో, ఎక్కడ కూర్చున్నామో అక్కడే పాజిటివ్ సంకల్పాలు చేయండి. ఏ దేశంలో కూర్చున్నారో మీరు ఆ దేశమును కవర్ చేస్తూ పరంశాంతి, పరం లైట్, పరమతత్వాల సంకల్పాలను చేస్తూ ఉండండి. బేహద్ పరం లైటుని, బేహద్ శక్తులను తమ తమ దేశాలపైన, ఆ ఏరియాలపైన ప్రసారం చేస్తూ ఉండండి. పరమతత్వాల పవర్ని పంపిస్తూ ఉండండి. పరం లైటుతో అంతటిని నింపుతూ ఉండండి. ముందు మీ ఇంటిని పరం ప్రకాశంతో నింపండి. ఇంటి చుట్టూ ఆరాను పరం ప్రకాశంతో నింపండి. మీ ఇంట్లో ఉన్న వాళ్లను పరం లైట్ తోటి నింపండి. మీరున్న ఏరియాను పరం ప్రకాశమయం చేయండి. అనగా మీ సొసైటీ, మీ గ్రామము, మీ ఊరు, మీ పట్టణము, మీరున్న జిల్లా, మీరున్న రాష్ట్రము, మీరున్న దేశమును పరం లైట్ తోటి నింపండి. బేహద్ పరం 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 మహాశాంతి మహాశాంతి అనే సంకల్పం చేస్తూ పరం శక్తిని వ్యాపింపచేయండి. దీనితో వాయుమండలంలో ఉన్న ఒక్కొక్క సెల్ లోపల పరం శాంతి, పరమతత్వం ఛార్జ్ అయిపోతూ ఉంది. మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుతూ ఉండండి. భూమి పైన ఉన్న సమస్త దేశాలు ప్యూర్ వైట్ లైట్తో నిండిపోతూ ఉంది. ఆ దేశవాసుల లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అవుతూ ఉన్నది. అనగా విశ్వంలో నుండి నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి. వైరస్ కథమైపోతూ ఉన్నది. స్వైన్ ఫ్లూ కథమైపోతూ ఉంది.
బ్యాక్టీరియా, క్రిమి కీటకాలు, సూక్ష్మజీవులు, నెగిటివ్ ఎనర్జీనిచ్చేవి అన్నీ కూడా సమాప్తమైపోతూ ఉన్నాయి. అందరి లోపల ఉన్న రోగాలన్నీ కతమైపోతూ ఉన్నాయి. అందరి లోపల ఉన్న భయాందోళనలు సమాప్తమైపోతూ ఉన్నాయి. అందరి లోపల ఉన్న రోగము, శోకము, బాధ, చింత తొలగిపోతూ ఉంది. ఆత్మస్వరూపం మీద, ఆధ్యాత్మిక జ్ఞానం మీద ఫోకస్ అందరూ చేసే సమయం వచ్చేసింది. ఇప్పుడు భూమిపైన కేవలం పాజిటివ్ ఎనర్జీనే ఉంది. కళ్యాణకారి వైబ్రేషన్సే ఉన్నాయి. పరంశాంతి వైబ్రేషన్సే ఉన్నాయి. పవిత్రత వైబ్రేషన్సే ఉన్నాయి. భూమి పైన ఉన్న మానవుల లోపల సమస్త రోగాలు తొలగిపోయాయి. వారందరూ సంపూర్ణ ఆరోగ్యంగా, సుఖశాంతులుగా ఉన్నారు. ఇప్పుడు పాజిటివ్ తప్ప ఎక్కడా నెగిటివ్ కనపడటలేదు. నెగిటివ్ కీటాణువులు, వైరస్లకు ముక్తి లభించింది. సమయమనుసారంగా ఈ మహాపరివర్తన జరుగుతూ ఉంది. పాజిటివ్ శక్తి అంతటా వ్యాపిస్తూ ఉంది. ఆత్మస్వరూపంలో అందరూ కూర్చోండి. భూమి పైన ఉన్న ప్రతి ఒక్క ఆత్మ శక్తిశాలిగా అయిపోతూ ఉన్నారు. బేహద్దు పిల్లలు, బేహద్దు కళ పవర్ని ప్రతి ఒక్క ఆత్మ మీద ప్రసారం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరి లోపల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతూ ఉంది. జీవాత్మలందరూ పవర్ఫుల్గా అయిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆత్మలు, దేవాత్మలు కానివ్వండి, పరిస్థాలు కానివ్వండి, హై డైమెన్షన్ నుండి వచ్చిన ఆత్మలు కానివ్వండి, జాగృతం అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి లోపల స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు పరమతత్వంతో ఛార్జ్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పరం లైట్ గోడంలో పరం శక్తి
పరం పవర్ గోళంలో ఉన్నట్లు అనుభూతి పొందుతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు పరం లైట్ స్వరూపంలోకి చూసుకుంటూ ఉండండి. నేను పరం లైట్ స్వరూపాన్ని, బేహద్ కళల పవరున్న ఆత్మను, బేహద్ శక్తులు ఉన్న ఆత్మను, బేహద్ బ్రహ్మానంద్ పరమానంద్ నిత్యానంద్ స్థితిలో ఉన్న ఆత్మను అని చూసుకుంటూ ఉండండి. దీనితో కరోనా లాంటి నెగిటివ్ వైరస్, ఇంకా ఉన్న వాతావరణంలో నెగిటివ్ వైరస్లు భూమి నుండి మాయమైపోయినవి, మానవుల నుండి క్లియర్ అయిపోయినవి, మానవుల లోపల నుండి కూడా వెళ్ళిపోయినవి. పూర్తి నెగిటివ్ ఎనర్జీస్ సమాప్తమైపోయినవి, నెగిటివ్ వైబ్రేషన్స్ సమాప్తమైపోయినవి. అంత ప్యూర్ ఎనర్జీతో నిండిపోయి ఉంది. మానవులంతా చక్కగా ఉన్నారు, బాగుపడిపోయారు, ఆరోగ్యవంతంగా ఉన్నారు, స్థైర్యంగా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు. మానవులందరి యొక్క మనసు, బుద్ధి, సంస్కారాలు మారిపోయాయి. భూత ప్రేతాత్మలు ముక్తి పొందారు. వాయుమండలం లోపల పరం ప్రకాశము, పరం లైట్ వ్యాపించి ఉంది. ఇప్పుడు బేహద్ పరివర్తన కార్యం ప్రారంభమైంది. మహాన్ శక్తులతో అందరూ ముందుకు వెళ్తూ ఉన్నారు. పరం లైట్లో, పరం మహత్తత్వంలో, పరం మహాశాంతిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. నలువైపులా పవిత్రత వైబ్రేషన్సే ఉన్నాయి. కరోనా వైరస్ సోకిన వారి సూక్ష్మ శరీరము శక్తిశాలిగా అయ్యింది. ఇక వారికి వైరస్ బెడద, రోగము అనేది లేదు. అందరి యొక్క కారణ శరీరము పరం లైట్గా అయిపోయింది. వైరస్ కతమైపోయింది. వైరస్ ఈ యొక్క భూమి మీద నుండి వెళ్ళిపోయింది. అది బలహీనపడింది, సమాప్తమయ్యింది. ఇక దాని భయం ఏ మానవులకి, జీవ జంతువులకి కూడా లేదు. భూమి పైన ఉన్న మానవులకి ఇక ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా, క్రిమికీటకాల భయం అన్నది లేనే లేదు. ఇక్కడ అంతా
పూర్తిగా పాజిటివ్ ఎనర్జీనే నిండి ఉన్నది. అందరికీ మనోబలము పెరిగిపోతూ ఉంది, ఎదుర్కొనే శక్తి పెరిగిపోతూ ఉంది, వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతూ ఉంది. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, ఆనందంగా బ్రతుకుతూ ఉన్నారు. అందరూ రికవర్ అవుతూ ఉన్నారు, రికవర్ అయిపోయారు, సంపూర్ణ ఆరోగ్యంగా మారిపోయారు. ఇక ముందు ముందు కొత్త కేసులు అనేవి రావు, లేనే లేవు, సమాప్తం అయిపోయినవి. అందరూ బేహద్ ఖుషీలో, బేహద్ శాంతిగా అనుభవంలో జీవిస్తూ ఉన్నారు. అంతా సరైపోయింది, బాగైపోయింది, అంతా మంచిగానే ఉంది. ప్రపంచంలో మానవులందరూ చాలా బాగున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా శాంతిగా ఉన్నారు. జీవాణువు లోపల ఉన్నటువంటి నెగిటివ్ సమాప్తం అయిపోయింది. ప్రతి ఒక్క ఆత్మ సకారాత్మక శక్తిని పొందుతూ చాలా చాలా పవర్ఫుల్గా అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్క జీవాత్మ శక్తిని పొందుతూ, ముక్తిని పొందుతూ, జీవన్ముక్తి వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బంధనముక్తులుగా అయ్యారు, రోగముక్తులుగా అయ్యారు, మోహముక్తులుగా అయ్యారు, జ్ఞానయుక్తులుగా తయారవుతూ ఉన్నారు. భూమి పైన ఉన్న ఆత్మల లోపల సంస్కారాలు పరివర్తన అయ్యాయి. వారి దృష్టి, వారి కృతి, వారి వ్యవహారము పూర్తిగా పరివర్తన అయిపోతూ ఉంది. ప్రకృతి పరివర్తన అయిపోతూ ఉంది. ప్రతి ఒక్క ఆత్మ పరివర్తన అయ్యే సమయం వచ్చేసింది. ప్రతి ఒక్క ఆత్మలో పరం లైటు వచ్చేసింది. ప్రతి ఒక్క జీవికి ముక్తి పొందుతూ ఉండాలి అని వారి కోరిక తీరుతూ ఉంది. వాళ్ళు, ప్రతి ఒక్క ఆత్మ చాలా రిలీఫ్ అవుతూ ఉన్నారు, రిలీఫ్ను అనుభవం చేసుకుంటూ ఉన్నారు, రిలీఫ్లో జీవిస్తూ ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, చాలా చాలా సుఖంగా ఉన్నారు. ఆత్మలందరిలో జీవించే కళను పొందుతూ ఉన్నారు. ఆత్మలందరికీ ధైర్యంగా ఉండే శక్తి వచ్చింది. వారి లోపల అన్నిటినీ అర్థం చేసుకునే శక్తి పెరుగుతూ ఉంది, సంకల్ప శక్తి పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ దివ్య గుణాలతో
ఈశ్వరీయ గుణాలతో, పరమాత్మ గుణాలతో, పరం శక్తితో జీవించాలి అనే లక్ష్యాన్ని తీసుకొని ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. మానవాత్మల సంకల్పాలతో స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు, కారణ జగత్తు పరివర్తన అయిపోతూ ఉంది. పరంశాంతికే పరమశాంతియే, పరమ లైటే, పరమతత్వమే ముక్తికి మార్గము, జీవన్ముక్తికి మార్గము అని గమనించారు, తెలుసుకుంటూ ఉన్నారు. నలువైపులా అందరూ పరంశాంతి వైబ్రేషన్స్ను, పరం శక్తి యొక్క వైబ్రేషన్స్ను, పరం పవర్ యొక్క వైబ్రేషన్స్ను పొందుతూ ఉన్నారు. అందరికీ వైబ్రేషన్స్ అనుభవం అవుతూ ఉన్నాయి. ప్రపంచ పరివర్తనం అయ్యేటువంటి సమయం ఇప్పుడే. మనం చేస్తేనే పరివర్తన అవుతుంది. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన, స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. బేహద్కే బేహద్, పరం 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 శాంతి హై, శాంతి హై, పరం మహాశాంతి హై, పరం మహాశాంతి హై.